నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ రోజు ఐదోసారి పోటీ చేస్తున్న నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పాత నాయకులకు కొత్తగా చేరే నాయకులందరూ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ తెలుసు 20 సంవత్సరాలుగా నల్గొండ కాన్ఫరెన్స్ ని ఇటు సాగునీటి రంగంలో ప్రాజెక్టులు కానివ్వండి మౌలిక వసతుల్లో కానివ్వండి నల్గొండ పట్టణంలో ప్రతి గల్లీ సిమెంట్ రోడ్డుగా మార్చడం ఫ్లైఓవర్ నిర్మించడం యూనివర్సిటీ కట్టడం వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మించి ప్రతి గ్రామంలో సబ్స్టేషన్ నిర్మించి ఎక్కడ లేని విధంగా రైతులకు అండగా ఉన్న నన్ను తెలంగాణ కోసం మంత్రి పదవి సైతం వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నల్గొండ పాత్ర ఏందో అందరూ కూడా తెలియజెప్పాను మీకు ఎప్పుడు కూడా పేరు తెచ్చే విధంగా నల్గొండ ఎమ్మెల్యే అంటే గర్వపడే విధంగా పనిచేశానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిపించాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా నన్ను తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని నా మీద పోటీ పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గ్రామ గ్రామాన మద్యాన్ని ఏరులై పారిస్తూ డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడు ఏది ఏం పెట్టినా నల్గొండ అంటే పోరాటాల చరిత్ర ఉన్న హెడ్ క్వార్టర్ ఇది నల్గొండ జిల్లాలంటేనే పోరాటాలకు మారు పేరు నాటి సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుపెట్టుకొని మలిదేశ తెలంగాణ పోరాటం కానీ మళ్ళా తొలిదేశ పోరాటంలో ముందుండి పోరాటం చేసిన జిల్లా శ్రీకాంతాచార్య లాంటి అమరుని కన్నా ఈ జిల్లాలో మన దెబ్బేందో చూపించాలి కేసీఆర్ గారికి డబ్బుల కంటే ఎక్కువ తెలంగాణ కోసం పోరాటం చేసి 20 సంవత్సరాల ప్రజల మధ్యనే ఉన్న వెంకటరెడ్డి గారిని ఎంత మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలను ఎదురుస్తున్న సందర్భంలో జాయిన్ అవుతున్న పాత కొత్త నాయకులందరూ కూడా మెజార్టీతో గెలిపారు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మీ అందరికీ మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్గా రైతుల పక్షపాతిగా రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రైతుల ముఖాలలో చిరునవ్వు చూడాలనే పనిచేసే నాయకునిగా మీ అందరికీ మాటిస్తున్నాను ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా మొదటి సంతకం 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నామని మీ అందరికీ మాటిస్తూ అయ్యే విధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా అయ్యే వరకు తెలంగాణతో ప్రతి రైతుకు 2 లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తానని అందరికీ కూడా చేరే వరకు పనిచేస్తానని మాటిస్తూ హౌసింగ్ విషయంలో పేదవానికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఇల్లు కట్టకపోవడం ఒక్క ఇల్లు కట్టకపోవడం 5 ఏళ్లలో దాని 5 లక్షల రూపాయలు సొంత స్థలం అది ఇంటి దగ్గర ఉన్నా ఊర్లో ఉన్నా బావి దగ్గర ఉన్నా ఎక్కడున్నా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం పాత ఇందిరమ్మకు 2 లక్షలు తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా ఉచితంగా 6 దళిత గిరిజనుల వాళ్ళకు ఉచితంగా 7 కిలోల సన్నబియ్యం కార్డు హోల్డర్లందరికీ 7 కిలోల సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం 1000 రూపాయలు చేయడం హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకు 3000 చేయడం నిరుద్యోగ యువకులకు 3000 రూపాయలు స్టైఫండ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేనేత కార్మికులకు సంబంధించిన కార్యక్రమం కూడా మనని మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది మీ అందరికీ మాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం రావడానికి నల్గొండ కాన్ఫరెన్స్తో పాటు తెలంగాణలోని యువకులందరూ కూడా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ నలుగురు కోసం కాదు 4 కోట్ల కోసం అని చెప్పి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డిసెంబర్ 12 ఏర్పడిన తర్వాత 4 కోట్ల మంది సంతోషమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికీ స్వాగతం చాలా కొత్త విషయం ముఖ్యమంత్రి గారు 2వ విడత రైతు బంధు అని చెప్పి 1వ విడత రైతు బంధు అని చెప్పి ఆ రైతు ప్రక్షాళన అని చెప్పి ఇప్పటికే గ్రామానికి 100-200 మంది పాస్బుక్లు రాక అందరూ కూడా ఆందోళనలో ఉన్న రైతులు ఊళ్ళలో మళ్ళీ ఇవాళ 2వ విడత బ్యాంకులలో నేరుగా అకౌంట్ చెక్లు వేస్తానని చెప్పి డబ్బులు వేస్తామని చెప్పి మోసం చేసిన ఎన్నికల కోసం రైతులారా తెలంగాణ రైతులందరూ కూడా ముఖ్య విషయం ఇది మీకున్న అప్పులన్నీ కూడా మీచ్చే రైతు బంధువులను పట్టుకొని మిగిలిన ఇస్తున్నాడు చాలా మంది అప్పులున్న వారికి డబ్బులు వస్తలేవు ముఖ్యమంత్రి గారు ఆయన మోసం ఏందో మళ్ళా బయటపడ్డది అందరూ మోసపోకండి ఇలాంటి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడగొట్టండి ఎందుకంటే రైతు బంధు 4000 నేరుగా అకౌంట్కి అని చెప్పి ఇవాళ వచ్చినాయని కూడా మన పాత అప్పుల కింద పట్టుకుంటున్నాం వ్యవసాయాన్ని పెట్టుబడి చేయడం ఈసారి వర్షాలు లేక చలికాలంలో కూడా వర్షాలతో మొత్తం వేసిన పంటలు కాదు అన్ని తోటలు ఎండిపోయినాయి ఈ సమయంలో ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చేది పోయి ఆయన రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన ఓట్ల కోసం అది కూడా అప్పుల కింద పట్టుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండాలని రైతులందరూ కూడా ఇలాంటి రైతుల వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పి